హెరిటేజ్లో ఎంత పెట్టుబడులు పెట్టావు, మీ అబ్బాయి పేరు ఎంత పెట్టుబడి పెట్టావు, ఇప్పుడు డబ్బులు కార్యకర్తలు ఇవ్వాలి, అవి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయాలి, ఇది నీ తాపత్రయం తప్ప అధికారం లేదనేటువంటి ఒక బాధ. అదే వండి ఇంకో మాట అంటున్నాడు, రాత్రిపూట నిద్రపట్టలేదంట, కేసులు పెడితే కేసులు పెడితే నిద్రపట్టకపోవడం కాదు, అధికారం లేదని నిద్రపట్టక గిలగిలగిలగిలలాడిపోతున్నాడు, అబ్బాయి పైకి రాలేకపోతున్నాడని గిలగిలగిలలాడిపోతున్నాడు, నిద్ర పట్టడం లేదు. నేను చెప్తా ఉన్నా నీకు నిద్ర పట్టరే పట్టదు, ఇప్పుడే కాదు మళ్ళా వచ్చే 5 సంవత్సరాలు నీకు నిద్ర పట్టదు. నీకు ముందు ఆశ చేస్తే తర్వాత నీకు నిద్రపట్టింది. మళ్ళా ముఖ్యమంత్రి కావాలి, ఏదో ఒక విధంగా అటదోవ నెల్లి ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 100 మహానాడులు చేసిన అధికారంలోకి రాలేడు, రాబోడు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి పట్టిన చీడ చంద్రబాబు నాయుడు గారు, ఒక విష సర్పం, అనేక మందిని కాటు వేసినటువంటి విష సర్పం. నేను మనవి చేస్తున్నా.